టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన దోనేపూడి శంకర్ జగ్గయ్యపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు టిడ్కో ఇళ్లు వెంటనే ఇవ్వాలని కోరుతూ ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జగ్గయ్యపేట పట్టణ సమితి కార్యదర్శి లాయర్ జానోబోయిన శ్రీనివాసరావు, నియోజకవర్గ సహాయ కార్యదర్శి అంబోజీ శివాజీ, సిపిఐ నాయకులు షేక్ అసదుల్లా, భోగ్యం నాగుల్, షేక్ ముజీబ్, మొటికెల్ల శ్రీనివాసరావు, నందిగామ మండల కార్యదర్శి మన్నే హనుమంతరావు, ఏఐటియుసి బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నీలకంఠం శివప్రసాద్, ఉపాధ్యక్షులు కర్ల జోజి, కార్యదర్శి వేముల శ్రీను, కోశాధికారి వేల శ్రీనివాసరావు, చిల్లకల్లు అధ్యక్షులు వావిల యాదగిరి, కార్పెంటర్ యూనియన్ కార్యదర్శి సత్యనారాయణ లబ్ధిదారులు పాల్గొన్నారు. గృహాలు కేటాయించాలని చెప్పి ఈ రోజున సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్ర కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. జగ్గయ్యపేట ఉదాహరణకు జగ్గయ్యపేటను మనం పరిశీలించుకుంటే మన ప్రాంతాన్ని 3,300 టిట్కో గృహాలు నిర్మాణం చేయటం జరిగింది. కానీ ఈనాటి వరకు కూడా ఒక గృహ ప్రవేశం కూడా చేయించడం జరగలేదు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా టిట్కో గృహాల ప్రవేశం ఎక్కడా జరగలేదు. రూపాయి దగ్గర నుంచి 500 రూపాయల నుంచి 15,000, 25,000, 75,000, 100,000 రూపాయలు డిపాజిట్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా చకోర పక్షుల్లాగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి మన పక్కనే ఉన్నటువంటి మంగళగిరిలో శాసనసభ్యులు అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు టిట్కో ఇళ్ళ గృహప్రవేశం చేయించడం జరిగింది యాజ్ ఎ స్పెషల్ కన్సిడరేషన్. మరి జగ్గయ్యపేట ఏం పాపం చేసుకున్నది, జగ్గయ్యపేట ప్రజలు ఏ పాపం చేసుకున్నారు? గౌరవనీయ శాసనసభ్యులు సామినేని ఉదయ భాను గారు ఎందువలన మంగళగిరి ఎమ్మెల్యేలాగా ప్రయత్నం చేయలేదు? వాళ్ళ శిథిలావస్థకు చేరుకున్నాయి టిట్కో గృహాలు. విషసర్పాలు సంచరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నది, కాబట్టి శిథిలమైపోతున్నాయి. అసాంఘిక శక్తులు రాజ్యమేలుతున్నటువంటి పరిస్థితి, చోరీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కట్టినటువంటి గృహాలు వాళ్ళ ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు టిట్కో లబ్ధిదారులు, ప్రజల సొమ్ము ఇది, ఎవరి వ్యక్తిగత సొమ్ము కాదు. కాబట్టి తక్షణమే టిట్కో గృహ ప్రవేశాలు అనుమతి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదే సందర్భంలో ఇవాళ వేలాదిగా లక్షలాదిగా జగనన్న ఇళ్ళ లబ్ధిదారులకు 180,000 రూపాయలు వాళ్ళు మంజూరు చేశారు. కానీ ఇవాళ ఆ 180,000 రూపాయలు మట్టానికి, బేస్ మట్టానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది లోతట్టు. కాబట్టి ఇవాళ మనం డిమాండ్ చేసేటువంటిది పక్కనే ఉన్నటువంటి కేరళ పొరుగు రాష్ట్రంలో గృహ నిర్మాణానికి 480,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తున్నది. కాబట్టి వాళ్ళ ధరబరలు పెరిగిపోయినాయి. సిమెంట్ పెరిగింది, ఇటుక పెరిగింది, స్టీల్ పెరిగింది, అలాగే ఇసుక రేట్లు పెరిగినాయి. కాబట్టి 180,000 రూపాయలు ఏ విధంగానూ కూడా చాలీ చాలినటువంటి పరిస్థితుల్లో ఇవాళ లబ్ధిదారులు ఉన్నటువంటి నేపథ్యంలో 500,000 రూపాయలు జగనన్న ఇళ్ళకి మంజూరు చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ప్రధానమైనటువంటి 2 డిమాండ్స్, టిట్కో ప్రవేశాలు అలాగే జగనన్న ఇళ్ళకి 500,000 రూపాయల డిమాండ్ పైన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. రేపు 22వ తేదీన విజయవాడ నగరంలో టిట్కో, ఫిబ్రవరి 22వ తేదీన టిట్కో మరియు జగనన్న ఇళ్ళ లబ్ధిదారుల మహాధర్నా జరగబోతున్నది. కాబట్టి వేలాది మంది రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఫిబ్రవరి 2వ తారీఖు విజయవాడ రాబోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ తహసీల్దార్ కార్యాలయం వద్ద మా నిరసనని తెలియజేస్తున్నారు. నిరసనని ప్రకటిస్తాం, వినతి పత్రం ఇస్తాం. 22వ తారీఖున మహాధర్నాకి వేలాది లబ్ధిదారులను సమీకరించి జగ్గయ్యపేట నుంచి విజయవాడకు ఆ ప్రయత్నంలోనే సిపిఐ నగ్నం నమ్మకమై ఉంటుందని చెప్పి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు వెంటనే టిట్కో గృహప్రవేశాలు చేయించాలి. జగనన్న ప్రజల ఆవేదన, ప్రజల యొక్క మనోభావాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈ సందర్భంగా శాసనసభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నారు.